కృష్ణా జిల్లా గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ గారు నిజంగా చాలా దిగజారుడినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఒక విశ్వాస ఘాతకుడు ఎలా ఉంటాడంటే వల్లభనేని వంశీ అని చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ భిక్షతో నారా చంద్రబాబు నాయుడు గారు మీకు అవకాశాలు కల్పిస్తే ఇవాళ మీరు ఈ స్థాయికి వచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజు పరిటాల రవీంద్ర గారు కానీ వాళ్ళు పెట్టినటువంటి భిక్షే నువ్వు ఇన్ని వందల కోట్లకి అధిపతి అనేది యథార్థమైనటువంటి విషయం అవునా కాదా దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను చెప్తా ఉన్నా ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీ సింబల మీద గెలిచి చంద్రబాబు నాయుడు గారు డోర్ల దగ్గర పడిగాబులు పడి నారా లోకేష్ గారికి అడుగులకు మడుగులు వచ్చినటువంటి మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే మీకు ఒక ఆర్థిక ఉగ్రవాది పదహారు నెలలు జైలు జీవితం అనిపించినటువంటి వ్యక్తి అట్లాగే ఇక్కడ ఇంకొక ఆయన సజ్జల వీళ్ళందరూ చెప్తున్నటువంటి డైరెక్షన్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు మీకు సిగ్గు అనిపించట్లా మీకు తల్లి తండ్రి భార్య పిల్లలు ఉన్నారని గుర్తుపెట్టుకోండి వంశీ గారు మీరు మాట్లాడుతున్నటువంటి దిగజారుడు మాటలు చూస్తా ఉంటే మీ భార్య సిగ్గుపడుతుంది మీ పిల్లలు సిగ్గుపడతారు ఇంత దిగజారుడుమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా సిగ్గేస్తూ ఉంది కృష్ణా జిల్లా వాడని చెప్పుకుంటాక మాకు సిగ్గేస్తూ ఉంది ఇవాళ కృష్ణా జిల్లా అంటే ఒక రాజకీయంగా ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తులు కలిగినటువంటి జిల్లా అని చెప్పుకుంటారు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి జిల్లా అని చెప్పుకుంటారు కానీ ఈరోజు మీ స్వార్థ రాజకీయాల కోసం మీ ఆస్తులు కాపాడుకోవడం కోసం మీ కేసుల నుంచి బయటపడటం కోసం మీరు ఇంత దిగజారి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు చూస్తూ ఉంటే సభ్య సమాజం సిగ్గుపడుతూ ఉంది ముఖ్యంగా కృష్ణా జిల్లా ఆడబడుచుల్ని అవమానపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నటువంటి భాష మీరు మాట్లాడుతున్నటువంటి విధానం నిజంగా చాలా సిగ్గుచేటు కృష్ణా జిల్లా కనకదుర్గమ్మ తల్లి శాపాలు మీకు తగులుతాయి ఖచ్చితంగా ఎంతోమంది మహామహులు పుట్టినటువంటి గడ్డ ఇది ఎంతోమంది మహా మేధావులు పుట్టినటువంటి గడ్డ ఇది ప్రపంచ దేశాల్లో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి గడ్డ కృష్ణా జిల్లా ఇవాళ కృష్ణా జిల్లా పరువుని దిగజారుస్తున్నటువంటి మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది నువ్వు కేసుల కోసం నీ ఆస్తులు కాపాడుకోవటం కోసం ఇట్లాంటి దిగజారుడు మాటలు మాట్లాడటం తగినటువంటి మంచిది కాదు ఇవాళ గన్నవరం ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతమైనటువంటి వాళ్ళు గన్నవరంలో నువ్వు చేస్తున్నటువంటి దందాలు పోలవరం కాలవ మట్టిని అమ్ముకుని వందల కోట్లు దోపిడీ చేస్తున్నటువంటి నిన్ను ఇవాళ నీ నియోజకవర్గ ప్రజలు చూస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు రెండుసార్లు తెలుగుదేశం పార్టీ భిక్షతోనూ అక్కడ ఎమ్మెల్యేగా గెలిచావు చంద్రబాబు నాయుడు గారు భిక్షతోనూ గెలిచావు ఇవాళ గెలిచినటువంటి నీవు నియోజకవర్గానికి ఏం చేయాలని చూసుకోకుండా నీ ఆస్తులను కాపాడుకోవడం కోసం లేకపోతే అక్రమంగా డబ్బులు సంపాదించడం కోసం ఇవాళ ఏ రకంగా మట్టిని అక్కడ దండుకున్నావో సాక్ష్యాలు ఉన్నాయి దానికి నువ్వు సమాధానం చెప్పు మరి వాటి కోసం కకృతుపడి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడుతూ అనేది ఇది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇదేదో ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి కాపాడతాడని నువ్వు అనుకుంటున్నావేమో మీరు మాట్లాడే భాషకి ఖచ్చితంగా రాబోయే చరిత్ర మీకు చరిత్రలో గుర్తుండిపోయే రోజు మరొక రోజు ఉందని గుర్తుపెట్టుకోండి హైదరాబాదులో ఉన్నటువంటి మీ ఆస్తుల కోసం కేసీఆర్కి పొరులు దండాలు పెట్టుకుని నీ ఆస్తులు కాపాడుకోవాలనే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నావు మీరు మాట్లాడుతున్నటువంటి భాష వేస్తున్నటువంటి మాటలు ఆడబడుచుల్ని అవమానపరిచే విధంగా చేస్తున్నటువంటి భాష ఖచ్చితంగా నీకు శాపాలై తగులుతాయి గారు అయ్యా వల్లభనేని వంశీ గారు మీరేదో ఇవాళ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనో సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లోనో మీరు చండాలమైనటువంటి భాష ఆడబిడ్డలు తలదించుకునేటటువంటి భాష ఇవాళ ప్రజలందరూ కూడా చీ కొడుతున్నటువంటి భాష సిగ్గు అనిపించట్లేదా మీకు మీ పదవుల కోసం ఇంత కక్కుర్తి పడే పనులు చేస్తున్నందుకు అనిపించట్లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా గుర్తుపెట్టుకోండి మీ తీసి బెజవాడ నడి బొడ్డులో బెంచ్ సర్కిల్లో గొడ్డలోడ తీసుకొట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది గుర్తుపెట్టుకోండి ఏదో అధికారం ఉందనో పోలీసులను అడ్డం పెట్టుకునో ఈ జగన్మోహన్ రెడ్డి ఇష్టారాజ్యంగా చేసి ఇవాళ మీరు మీ ఇంటిలో జిల్లా మంత్రులను కూర్చోబెట్టుకుని రాత్రిపూట సాగిస్తున్నటువంటి భాగోతాలన్నీ తెలుసు మీరు చేస్తున్నటువంటి కుట్రలు అన్నీ తెలుసు జిల్లాకి ఏం చేయాలో మీరు ఆలోచన చేయండి కృష్ణా జిల్లాకి అభివృద్ధికి కావాల్సినటువంటి కార్యక్రమాల గురించి ఆలోచనలు చేయండి సంఘ వ్యతిరేక శక్తుల్ని ప్రోత్సహించే విధంగా దాడులు చేసే విధంగా ఈ రకమైనటువంటి ఒక దుష్ట ఆలోచనలు చేస్తే మీరు ఏమైపోతారో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా నోట్ చేసి పెట్టుకోండి ఇవాళ మీరు చేస్తున్నటువంటి మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటకి మీరు సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉంటుంది సిగ్గుపడే పరిస్థితి ఉంటుంది మీ ఇష్టారాజ్యంగా మీరు మాట్లాడి ఆడబిడ్డల్ని కృష్ణా జిల్లా ఆడబిడ్డల్ని అవమానపరిచే విధంగా మాట్లాడి ఇవాళ ప్రజలు చీకొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా గన్నవరం ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉందని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి వంశీ గారిని కోరుతా ఉన్నాను ఇవాళ జిల్లా మంత్రులు రాత్రిపూట కూర్చునేది వంశీ ఇంట్లో బాగా వేస్తారు జిల్లా ఎమ్మెల్యేలు వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంటారు అక్కడ నైటు జరిగేటటువంటి అసంఘిక కార్యక్రమాలన్నీ జరుగుతాయి అక్కడ కూర్చునిపోని జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడతారంటే జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడరు ఎలా దోచుకోవాలి ఇసుకలో ఒక ఆయన గడ్డం బాబా బుసకలో ఒక ఆయన ఇంకో మంత్రి గారు వీళ్ళు శాఖల మీద వీళ్ళకి పట్టు లేవు చెప్పమండి ఇవాళ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ఉన్నారు కొడాల నాని గారు ఆయన చెప్పమండి ఆయన డిపార్ట్మెంట్ మీద వాళ్ళకి ఏమైనా పట్టుందా వీళ్ళు ఏం చేస్తారంటే రైస్ మిల్లర్స్తో లాలుచీపడతారు ఇవాళ నేను స్ట్రైట్గా కొడాలి నాని గారిని అడుగుతా ఉన్నా ఇవాళ కృష్ణా జిల్లా రైస్ మిల్లర్స్కి రావాల్సినటువంటి రెండు వందల ఇరవై కోట్లకి మీరు ఎంత మార్జిన్ అడిగారనేది నేను అడుగుతా ఉన్నా టెన్ పర్సెంట్ ఇమ్మంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టి బేరాలు ఆడుకున్నది వాస్తవం కాదా చివరికి అది ఎయిట్ పర్సెంట్కి సెటిల్ చేసుకున్నటువంటి విషయం ఇవాళ జిల్లా అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ఇవాళ రైతులకు డబ్బులు ఇచ్చడం ఇప్పించడం చేత కాదు ఇవాళ వచ్చి వచ్చినటువంటి పంటని ఏ రకంగా కొనాలి రైతులకు ఏ రకంగా డబ్బులు ఇప్పించాలనేది చేత కాదు మీకు మీ డిపార్ట్మెంట్లో మీకు పట్టలేదు ఇవాళ మీరు మాట్లాడతారు ఇంకొక ఆయన ఉన్నాడు బందర్ సన్నాసి అంట ఈ మధ్యన ఎవరు చెప్తా ఉన్నారు ఇక ఆయన ఉంటే ఎంతసేపు కులం పెట్టి నేను ఆయన ఒక్కల అని చెప్పి బూతులు తిట్టుకునే బా పరిస్థితి భాష ఆయన ఒక పోర్టు గురించి ఇంతవరకు చేయటం చేతకల ఏడవలేపోతా ఉన్నాడు పేరు నాని గారు ఇక ఆయన నియోజకవర్గానికి ఇంతవరకు ఒక్క పైసా రూపాయి తీసుకురాలా ఎంతసేపు ఉంటాడో ఏ రకంగా కేసులు పెట్టించాలా అక్రమ కేసులు పెట్టించాలా ఇరికించాలా ఒక ఆనందం పొందే పరిస్థితి అయింది ఇక జిల్లా ఇసుక దంద వీళ్ళందరి కోసం అక్కడ బళ్ళు వెళ్ళ సొంతయే వేరు వేరు అనుచరుల పేరు మీద బళ్ళు బుక్ చేసుకుంటూ అవన్నీ కూడా ఇసుక మాఫియా నడిపిస్తూ ఉన్నారు అక్కడ బుసక గట్ల మీద మట్టి ఎత్తుపోతారు ప్రభుత్వ స్థలాల్లో మట్టి ఎత్తుపోతారు పోర్టు కోసం ఎలాంటి చేసినటువంటి మేము కొన్నటువంటి భూములు మట్టి ఎత్తుపోతారు మళ్ళీ ఆ భూములు కూడా ఇచ్చుకుంటారు అది ఒక మంత్రి గారి యొక్క భాగోతం ఇక జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఎవరి కాళ్ళు మేము ఎట్లా సంపాదించుకోవాలా ఏం చేసుకోవాలా ఇదే పరిస్థితి ఇదంతా కూడా వంశీ గారి ఇంట్లో నైట్ టైం కూర్చొనించి చేసేటటువంటి చర్చలు మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాం లోకేష్ బాబు గారి గురించి మాట్లాడతాం మరి మీరందరూ కూడా ఇవన్నీ కూడా ప్రజలు అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను